నమస్కారం అండి. ఒకసారి ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. ఉండిలో డబ్బులు వేయాలా వద్దా అనేది చాలామందికి ప్రస్తుత కాలంలో ఒక ఆలోచనగా ఉంది. మన పెద్దలు ఏం చెప్తున్నారంటే, కొందరు పురాతన కాలం నుంచి మనం ఉండిలో డబ్బులు మనకు తోచినంత వేస్తున్నాం, మన శక్తి కొద్దీ వేస్తున్నాం, మన ముక్కుబళ్ళన్నీ ఉండిలో వేసేటివి వేసి తీర్చుకుంటాం. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆ ఉండి డబ్బులు తీసుకుపోతుంది. అందుకని కొందరు మన పెద్దలు, గురువులు కానీ మన పెద్దలు కానీ ఏం చెప్తున్నారంటే, ఉండిలో డబ్బులు వేయకండి అని అంటున్నారు. వాళ్ళు చెప్పేది కరెక్టే, మనం దాని గురించి కూడా మనం వాళ్ళు చెప్పిన దాన్ని గౌరవిస్తాం, మనం కూడా ఒకసారి ఆలోచించేస్తాం. ఇప్పుడు మన తరతరాల నుంచి మనం ఉండిలో డబ్బులు వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా అది మానాలి అంటే మానలేం. ఒకవేళ మానేసాం అనుకోండి, మన తరాల వాళ్ళు ఉండిలో ఇంకా డబ్బులు వేస్తారని గ్యారంటీ లేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఇంకోటి వచ్చేసి, ఏ గుడి అయితే ఏ గుడిలోని ఉండిని దేవస్థానం తీసుకెళ్తుందో, డబ్బులను దేవస్థానం దేవాదాయ శాఖ, ఏ గుడిలోని ఉండిలోని డబ్బులు దేవాదాయ శాఖ తీసుకెళ్తుందో, ఆ ఉండిలో మటుకు వేయకుండా ఉంటే సరిపోతుంది. దాని వెనకల వాళ్ళ ఉద్దేశం నేను అదే అనుకుంటున్నాను. ఉండేలో డబ్బులు వేయకాకండి అంటే, అటువంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో, దేవాదాయ శాఖ కంట్రోల్ చేస్తున్న గుళ్ళల్లో వేయద్దు అని అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి, మనము అంతా వేయకుండా కూడా 100 రూపాయి అయినా అట్లా వేసి వస్తే బాగుంటుంది. ఏమంటే, 1000 రూపాయలు వేసేవాళ్ళు ఉంటారు, 100000 రూపాయలు వేసేవాళ్ళు ఉంటారు, 100 రూపాయలు వేసేవాళ్ళు ఉంటారు. మన తరతరాల నుంచి వస్తున్న కనెక్షన్ ఆ దేవుడికి ఉండికి మనం కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి అటువంటి దేవాదాయ శాఖ కంట్రోల్ చేస్తున్న ఆ గుళ్ళలోని ఉండిని, ఉండికి 1 రూపాయన్నా అట్లా వేసి వస్తే మనకు ఆ గుడికి ఒక కనెక్షన్, ఒక అవినాభావ సంబంధం ఏర్పడే ఉంటుంది. చిన్న చిన్న గుళ్ళు, మన ఇంటి దగ్గర దేవాదాయ శాఖకు సంబంధం లేని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, వాటిలలో వేయమని చెప్తూనే ఉన్నారు. మనం వాటిని వేయచ్చు, పూజారి దగ్గరికి, పూజారికి సమర్పించవచ్చు. ఒక చిన్న ఆలోచన, కొంచెం చాలామంది ఉండిల్లో వేయద్దని కటాఖండిగా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ వెనక ఉద్దేశం కూడా అదే, దేవాదాయ శాఖ కంట్రోల్ చేస్తున్న గుళ్ళలో గుళ్ళలోని ఉండిలు అమౌంట్ వేయకండి అని. వాళ్ళు చెప్పిన దాన్ని మనం గౌరవిస్తాం. అట్లనే మన మనోభావం, మనకంటూ ఒక కమిట్మెంట్ ఉంటుంది, తరతరాలకి మన పెద్దలు వేస్తున్నారు కాబట్టి మనం వేయకుండా ఉంటే మన సెంటిమెంట్ అది చాలా బాధ కలిగిస్తుంది. ఇంకోటి వచ్చేసి, మనం వేయకుండా వస్తే మన తరాల వాళ్ళు ఇంకా దాని గురించి మర్చిపోతారు, రాబోయే కాలంలో దేవాదాయ శాఖ తీసేయడం జరుగుతుందని మనం న్యూస్లో అక్కడక్కడ వింటూనే ఉన్నాం. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ కంట్రోల్ చేస్తున్న గుళ్ళల్లో వేయవలసిన అవసరం లేదు. మనకు మన కొంచెం బాధపడుతుంది కాబట్టి 1 రూపాయి అయినా అట్లా వేసి, టచ్ మీ నాట్ లాగా 1 రూపాయి వేసి కనెక్ట్ అయ్యాం. దేవాదాయ శాఖ ఎత్తేసిన తర్వాత మళ్ళీ మనం యథాతథిగా మనం ఎంత సమర్పించాలనో గుడికి మనం అంత సమర్పించుకుందాం. చిన్న చిన్న గుళ్ళల్లో వెళ్ళినప్పుడంతా మనం సమృద్ధిగా మనకు తోచినంత పూర్తిగా, ఇంకా కాబట్టి ఇంకొక 4 రూపాయలు ఎక్కువగానే వేసి మనం మన భక్తిని మనం చాటుకుందాం. చిన్న ఏమంటారు దాన్ని, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. వాళ్ళు కటాఖండిగా చెప్తారు గుండెల్లో వేయద్దు అని,
హుండీలో డబ్బులు వేయొద్దు అని మనం అలాన్ చేద్దాం. కాకపోతే మనం మనసు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం బాధ పెట్టకుండా ఉండడానికి వాళ్ళు చెప్పిన దాన్ని గౌరవిస్తూ అటువంటి గుళ్ళల్లో ఒక్క రూపాయి అన్న వేసి వాళ్ళ మాటను గౌరవిస్తాం. మనము మన మనస్తృప్తిని మనం పొందుదాం. చిన్న గుళ్ళకు వెళ్ళినప్పుడు, దేవాదాయ సంబంధం లేని గుళ్ళకు మనం వెళ్ళినప్పుడు సమృద్ధిగా మనం వేస్తాం. అక్కడ ఎంతైతే తక్కువ వేసామో ఆ మిగిలిన అమౌంట్ కూడా అత్తొచ్చి ఇక్కడ మనం గుళ్ళల్లో వేసి, లేదంటే చిన్న చిన్న గుళ్ళకు కావాల్సినవి ఏమన్నా ఎక్విప్మెంట్, ఏమన్నా పాత్రలు కానీ, ఏమన్నా మైకులు కానీ, ఇంకా ఏమన్నా గోడలు కట్టడం కానీ, రీమోడలింగ్ కానీ, ఏదన్నా ఉత్సవాలు చేయించడం కానీ, పూజలు చేయించడం కానీ, అట్లాంటివి ప్రసాదాలు పెట్టడం, అన్నదానం చేయడం కానీ, పూజలకు ఏమన్నా కావాల్సినవి సరుకులు, ప్రసాదానికి కావాల్సినవి కానీ ఎన్నో రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనము మన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి, వాటన్నిటికీ మనము అందించవచ్చు ఆ డబ్బులతో. కాబట్టి ఒకసారి మనం అందరం ఒకసారి ఈ విషయం గురించి మనం ఆలోచన చేసుకోవాలి. మన తరాల వాళ్ళు కూడా ఉండీకి కనెక్ట్ అయ్యేటట్లుగా మనము చూసుకోవాలి. గుడికి, ఉండీలకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను పక్కదావు పట్టకుండా వాటిని కరెక్ట్గా సరైన పద్ధతిలో సరైన దావులు వెళ్ళేటట్లు మనం నడుచుకోవాలి. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిని సరిచేర్చుకోవాలి. మనం ఒక అందరికన్నా ఒక అడుగు పైన ఉండాలి, అందరికీ మనము మార్గదర్శకాలుగా ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ మన పెద్దలను గురువులను గౌరవించాలి. అట్లనే మనము ఏం చేస్తున్నామా అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా ఇటు అటు ఉంటే వాటన్నిటి సరిచేసుకొని ఒక అడుగు ముందుకు వేయాలని, ఇటువంటి విషయాలను మంచి మంచి విషయాలను అన్నిటినీ 10 మందికి తెలియపరచాలని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను మీరంతా 10 మందికి పంచాలని, మీరు కూడా మత గురువులుగా కావాలని, మత ప్రబోధకులుగా కావాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన మంచి మంచి విషయాలను వీడియోల రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ, వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఎక్కడ కాబట్టి అక్కడ 10 మందికి మనుషులకు కానీ తెలియచేయండి. ఇప్పుడు అందరూ హిందువులంతా మేలుకుంటున్నారు, ఒక్కొక్క విషయాలను బయటకు తెస్తున్నారు. గతంలో హిందువుల పట్ల జరిగిన బాధలన్నింటినీ తెలియజేస్తున్నారు, ఏది సత్యమో ఏది అసత్యాలు అనేది కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దాంట్లో కూడా మీరు కూడా పాలు పంచుకొని భాగస్వాములై మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరింత మందికి త్వరగా అందచేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరంతా ముందుకు వచ్చి ఈ అంతా మన సంస్కృతి సంప్రదాయాలను, మన పురాణాలను, కథలను మీకు తోచిన, మీకు దేంట్లో ఆసక్తి ఉంటుందో, మీకు ఏది దేంట్లో టాలెంట్ ఉంటుందో, ఆ టాలెంట్ని, ఆ విషయాలని మీరు 10 మందికి తెలియచేయండి. సరేనా? మనంతా బాగుండాలని కోరుకుంటూ నమస్తే, జై శ్రీరామ్, జై హింద్, భారత మాతాకి జై.